97లో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా 97లో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా మళ్ళీ 2002లో విశాఖపట్నానికి అధ్యక్షులుగా 2007లో స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా 2012లో మళ్ళా స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పార్టీ సెక్రటరీగా 2019లో అప్పుడు గత గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు మీ ఆశీస్సుల కోసం నేను మీకు సేవ చేయాలి అని మీ దగ్గరికి వచ్చారు నేను అడుగుతున్నా గెలిపించే బాధ్యత మీ అందరిపై ఉందా లేదా నేను అడుగుతున్నా వాళ్ళ కుటుంబం ఒక రాజకీయ కుటుంబం పార్టీకి అంకితమైన భావంతో పనిచేసిన కుటుంబం ఎప్పుడు వాళ్ళ గుర్తు అవసరం ఉంది అందుకే గెలిపించుకోండి ఆయనే పేలా శ్రీనివాసరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏమంటారు మీరందరూ సంతోషమేనా మీకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారా లేదా నమ్మకమేనా చాలా మీ ఉత్సాహం చూస్తాను నాకేం అనుమానం లేదు విశాఖపట్నానికి మేయర్ గట్టిగా చెప్పండి ఎవరు ఆపలేరు ఎవరన్నా ఆపుతారా ఎవరికైనా సాధ్యమవుతుందా దీనికంటే మంచి క్యాండిడేట్ ఉన్నారా ఎస్ అదే చేశాను మొదటి మీటింగ్ అడుగు పెట్టాను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా నేను కూడా ఆ కుటుంబానికి గౌరవం ఇవ్వాలి అందుకే ఆలోచించి దీనికంటే మంచి అభ్యర్థి ఇక్కడ ఉండడనే ఉద్దేశంతోనే నేను ఈరోజు పేరు కూడా మీ ముందర పెట్టాను గెలిపించుకునే బాధ్యత మీది అవునా కాదా గెలిపించుకుంటారా లేదా పట్టుదల ఉందా లేదా మీకు ఇప్పుడు నేను అడుగుతున్న విశాఖపట్నం 22 నెలలు ఏమైంది తమ్ముళ్ళు విశాఖపట్నం నాకు ఒకసారి అనిపిస్తుంది విశాఖపట్నం ఎంత మంచి నగరం అంటే నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని అయితే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉండాలని అప్పటి నుంచి పనిచేశాను నేను ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం మీ యొక్క మంచితనం ఎప్పుడు కూడా నేను చెప్పేవాడిని భారతదేశం మొత్తం భారతదేశంలో ఇల్లు విద్యుత్ సంస్థలు ఉంటే అన్ని కూడా చూసినప్పుడు లాస్ ఎక్కువ ఉంటుంది కమర్షియల్ లాసెస్ అంటే కరెంటు బిల్లు ఎగ్గొడతారు దాంతో నీతి నిజాయితీగా పూర్తిగా డబ్బులు కట్టి దేశంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో నడిపినటువంటి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విశాఖపట్నం అంటే అది నీతి నిజాయితీగా మారుపేరు ప్రాంతం మీరెప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు పౌరుషంగా కూడా మాట్లాడరా మీరు అవునా కాదా మిమ్మల్ని చూస్తే నా ఒకసారి ఎంత ఆనందం అంటే నేను హుదూద్ వచ్చింది ఇక్కడ జ్ఞాపకంగా తమ్ముళ్ళు హుదూద్ వస్తే మొత్తం విశాఖపట్నం చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది కోలుకుంటుందా అని భయపడ్డాం నేను హైదరాబాద్ లో ఉన్నాను అప్పుడు క్యాప్టెన్ అక్కడనే ఉన్నాం మనం నేరుగా అక్కడి నుంచి బయలుదేరాను విజయవాడకు వస్తే మీరు పోలేరంటే అక్కడే దిగాను విజయవాడ నుంచి బై రోడ్డు వచ్చాను రాజమండ్రికి రాజమండ్రికి వస్తే ఇంకా మీరు పోలేరు రోడ్డు అంతా క్లోజ్ అయిపోయిందంటే రాత్రి అక్కడే పడుకొని ఎప్పటికప్పుడు ఫోన్ తెల్లవారితో బయలుదేరి ఏం తమ్ముళ్ళు గుర్తుందా మీ అందరికి ఏమమ్మా గుర్తుందా అని అడుగుతున్నా మీరంతా బిక్కు బిక్కుమంటున్నారు ఏమవుతుందని భయపడుతున్నారు మళ్ళా తిరిగి కోలుకుంటామని భయపడ్డారు అవునా కాదా ఆ రోజే 2వ రోజు ప్రధానమంత్రి వచ్చారు ప్రధానమంత్రి వస్తే ఇద్దరం కారులో వస్తామంటే మీరు నవ్వుతూ మాకు స్వాగతం పలికారంటే ఆయన అడిగాడు నన్ను ఏంటి నిన్ను చూసి నవ్వుతున్నారు మామూలుగా విపత్తు వచ్చినప్పుడు బాధపడతారు కోప్పడతారు